రక్షణ వార్త ఈ రక్షణ వార్త ఇది పాపికి ప్రాణమునిచ్చిన ప్రేమ సువార్త రక్షణ వార్త అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియరా, మీరందరూ బాగున్నారా? ఈ యొక్క సంవత్సరాంతపు దినాల్లోకి మనం చేరుకున్నాం. ప్రభు యొక్క దీవెనలు, ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలని, మనందరినీ ప్రభు దీవించాలని మనందరం ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. దేవుడు మనల్ని ఆశీర్వించేవాడు, దీవించేవాడు ఉన్నాడు. ఈ రక్షణ వార్త అనే కార్యక్రమాల ద్వారా మీరెంతగానో ఆధ్యాత్మికమైన మేలు పొందుతూ ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం. దేవుడు మాకు అప్పగించినటువంటి మా చిన్న సంఘం ద్వారా ఈ కార్యక్రమాలు మేము చేయగలుగుతున్నాం. దేవుడిలారా, మీరు ఏ సంఘానికి వెళ్ళకపోతే, ఒకవేళ మీరు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశ కలిగితే, దేవుని యొక్క సన్నిధిలో మీరు దీవెన పొందాలి అని కోరుకుంటే కనుక, దయతో నర్సాపూర్లో ఉన్నటువంటి క్రైస్ట్ ప్రేయర్ చాపల్ పిల్లకాలువ గట్టున గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర క్రైస్ట్ ప్రేయర్ చాపల్ అని మా మందిరం ఉంది. దయతో మా మందిరాన్ని దర్శించండి, దేవుని యొక్క పవిత్రమైన వాక్యాన్ని వినండి, నేర్చుకోండి, ఆశీర్వాదం పొందండి. కాబట్టి దేవుడు ఎంతగానో మా సంఘ పరిచర్లో అద్భుతాలు చేస్తున్నాడు. అనేక మందిలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరెందుకు దేవుని యొక్క వాక్యం విని మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకోకూడదు? కాబట్టి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మా సంఘ ఆరాధనలకు ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. 62వ కీర్తన 7వ చరణం. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. ఈ కీర్తన రాసినటువంటి దావీదు ఈ కీర్తన రాయడానికి గల కారణం ఏమిటి అంటే కనుక, దేవుని యందు ఆయనకున్న అపరిమితమైన మరి నమ్మకం. నేను ఈరోజున ట్రస్ట్ అనేటువంటి మాటను గురించి నేను మాట్లాడుతున్నాను. ట్రస్ట్ ఇన్ ద లార్డ్, దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి, దేవుని యొక్క యందు మనం ఆశ్రయం నిలుపుకోవాలి. ఆయన అందుకే బైబిల్ గ్రంథం చెప్తోంది, ఆయనే నాకు ఆశ్రయము దుర్గము, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు అని 46వ కీర్తన మొదటి చరణంలో మనం చదువుతాం. ఎవరిని మనం ఆశ్రయించాలి, ఎవరి యందు మనం నమ్మకం పెట్టుకోవాలి, ఎవరిని మనం ఆశ్రయిస్తే మన జీవితాల్లో ఆధ్యాత్మికమైన మేలు పొందుతాం? ఈ రోజున చాలామంది మనుష్యుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు, మనుష్యుల్ని ఆధారం చేసుకుంటూ ఉంటారు, లేకపోతే పరిస్థితుల్ని ఆధారం చేసుకుంటూ ఉంటారు. మనం ఎవరిని ఆధారం చేసుకోకూడదో ఈ యొక్క మనం వాక్యం ద్వారా నేర్చుకుందాం. ఎవరిని మనం ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయించకూడదు అనేటువంటి సంగతులు లేఖనాల్లో నుంచి మనం పరిశీలన చేద్దాం. దేవుడైతే మరి మనందరినీ కూడా తనను ఆశ్రయించమని చెప్తూ ఉన్నాడు. దావీదు కూడా, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది, నేను ఎవరి యందు ఆశ్రయం నిలుపుతున్నాను, ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాను అంటే దేవుణ్ణే ఆశ్రయిస్తున్నాను అన్నాడు. ఎంత మంచి స్టేట్మెంట్ అండి! ఈ రోజున మన జీవితాల్లో ఆయననే ఆశ్రయించే వారమైతే, ఆయన యందే ఆశ్రయం నిలుపుకున్న వారము అయితే కనుక నిజంగా మన జీవితాల్లో పొందే ఆశీర్వాదాలు అన్నీ నీ కావు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు అనేది ఈ సందేశం ద్వారా నువ్వు నేర్చుకోగలుగుతావు. ఎవరిని ఆశ్రయిస్తే మనకు ప్రయోజనమో తెలుసుకుంటాం, ఎవరిని ఆశ్రయించకూడదో కూడా ఈరోజు నేను ఈ వాక్య భాగం ద్వారా మీకు తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి మనం వాక్యాన్ని చదువుకుందాం, వాక్యాన్ని నేర్చుకుందాం, వాక్యంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన సంగతుల్ని మనం గ్రహిద్దాం. ఈరోజు దేవుడిలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం నిశితంగా పరిశీలన చేసినట్లయితే కనుక, బైబిల్ గ్రంథంలో ఎవరిని ఆశ్రయించకూడదో నేను చెప్తూ ఉన్నాను. 146వ కీర్తన మొదటిగా ఈ యొక్క వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లేఖనాల్లో 146వ కీర్తనలో ఒక చక్కని మాట రాయబడుతోంది. 3వ చరణం, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకూడి. ఎవరిని నమ్ముకోకూడదు? రాజుల చేతనైనను లేక నరుల చేతనైన రక్షణ కలగదు. ఈరోజున మనిషి ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాడు అంటే, ఎవరి మీద తన గురి నిలుపుతూ ఉన్నాడు అంటే, రాజుల మీద, లేకపోతే లీడర్స్, ఈ యొక్క అధికారులను మనం నమ్ముకోవడం వలన మన జీవితాలు ఎటువంటి ప్రయోజనం కలగదు. ఒకవేళ అధికారులు యందు మనం ఆశ్రయం నిలుపుకోవడం వల్ల కూడా ఎటువంటి ఉపయోగం కలగదు. ఈరోజున మనుషులు రాజుల్ని ఆశ్రయిస్తారు, అధికారులు ఏవో మనకు చేస్తారు అనేటువంటి భ్రమలో ఉంటారు. రాజకీయ ప్రాబల్యం మాకుంది, పలానా మంత్రి గారు తెలుసు, పలానా ఎమ్మెల్యే గారు తెలుసు, పలానా కలెక్టర్ తెలుసు, పలానా ఎస్పీ గారు తెలుసు, పలానా మరి ప్రెసిడెంట్ గారు తెలుసు అని ఆ యొక్క పాలకులను, ఆ లీడర్స్ని మనం నమ్ముకుంటూ ఉంటాం. అసలు ఇస్రాయేల్ ప్రజలు ఎవరు నమ్ముకోవాలి? దేవుని నమ్మిన దేవుని ప్రజలు ఎవరి యందు ఆశ్రయం పెట్టుకోవాలి?
దేవుని అందే కదా. ఈ రోజున దేవుని యందు కాకుండా, దేవుని యొక్క నామంలో కాకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, మనుష్యుల యందు నిశ్వాసం ఉంచుతూ, మనుష్యులను కనుక ఆశ్రయిస్తూ, లేకపోతే రాజుల్ని మనం నమ్ముకుంటూ ఉంటే కనుక లాభం లేదు అనే సంగతి చాలా స్పష్టంగా 146వ కీర్తనలో మనం 2వ చరణం 3వ చరణంలో చాలా స్పష్టంగా దైవవాక్యం మనకు చెప్తా ఉంది. కాబట్టి మనకు ఆ దేవుడే ఆశ్రయంగా ఉంటే కనుక, దేవుణ్ణే మనం ఆశ్రయంగా చేసుకుంటూ ఉంటే కనుక దేవుని సన్నిధిలో మనం ఎంత జీవన పొందుతాం దేవుడారా. ఈరోజు ఈ యొక్క దేవుని వాక్యాన్ని మీకు చెప్తా నేను మాట్లాడుతూ ఉన్నాను. రాజులను నమ్ముకొనకుడి. దేవుడు ఎవరిని ఆశ్రయించమని చెప్తున్నాడు అంటే నన్ను ఆశ్రయించండి అంటాడు, కానీ రాజులను ఆశ్రయించకండి అంటాడు. ఇశ్రాయేల్ ప్రజలు చాలాసార్లు ఐగుప్తు రాజైన ఆ ఫరో మీద ఆశ్రయం నిలుపుకున్నారు. వాడికి ఫరో మీద ఆశ్రయం నిలుపుకున్నంత మాత్రాన ఫరో వారిని రక్షించాడా అంటే ఫరో వారిని రక్షించలేకపోయాడు. చాలామంది ఐగుప్తు మీద కన్నులు పెట్టడం ప్రారంభించారు ఇశ్రాయేలు ప్రజలు. ఎక్కడ నష్టపోయారు అంటే కనుక దేవుణ్ణి చూడకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆశ్రయం నిలపకుండా మా రాజుల వైపు ఎప్పుడైతే తిరిగారో వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం బదులుగా శాపనే పొందుకున్నారు. అక్కడ షడ్రకు మేషకు అభ్యర్థుగు అంటారు, ఓ రాజా నీకు ప్రత్యుత్తరం చెప్పాలి అన్న చింత మాకేమీ లేదు, మేము సేవిస్తున్న దేవుడు మండుచూ ఉండే అగ్నిగుండంలో ఉండి రక్షించగల సమర్థుడు, ఒక్కవేళ రక్షించకపోయినా మేము నీవు నిలబెట్టించిన ప్రతిమకు నమస్కారము చేయము అని చెప్పారు. మరి మనం అలా ఉండవలసిన వాళ్ళం, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా రాజుల్ని నమ్ముతామా దేవుని బిడ్డరా? రాజుల మీద విశ్వాసం పెట్టుకుంటామా? అబ్రహాం సుదోమ విధానికి వెళ్ళాడు. సుదోమ రాజు మరి ఆ అబ్రహాం అంతా గెలిచి సుదోమ రాజుకు అప్పగించిన తర్వాత సుదోమ రాజు అంటాడు, ప్రజలను నాకు అప్పగించి నువ్వు దోచుకున్న దోపుడు సొమ్ము అంతా కూడా నువ్వే ఉంచేసుకో అంటాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, ఓ మనిషి నీవు సంపాదించిన లేకపోతే నువ్వు అనుకున్నటువంటి ఆ దోపుడు సొమ్ము నీ దగ్గరే ఉంచుకో, నీ చిల్లిగవ్వ చెప్పుల వారు కూడా నాకు అక్కర్లే, దేవుడి దగ్గర ప్రమాణం చేసుకున్నాను. ఒక రాజు చేయలేడు లబ్ధి పొందాలని కూడా ఇష్టపడలేదు. మనం బైబిల్లో ఇంకా ముందుకెళ్ళి చూస్తే కనుక ఎలీషాను చూస్తాం. ఎలీషా దగ్గరకు నయమాన్ అనే సైనికాధ్యక్షుడు సైనికాధిపతి వచ్చాయినా, ఆయన కుష్ఠరోగం తగ్గిన తర్వాత ఏదో చాలా ఎక్కువ మొత్తంలో బహుమానాన్ని ఇవ్వాలని చూచాడు. కానీ ఎలీషా అంటాడు, నీ ధనం నీతో నశించిపోతుంది, నీ వెండి నీతో నశించిపోతుంది, అవేం అక్కర్లేదు, నాకేం అక్కర్లేదు, పోవయ్యా అంటాడు. ఈ రోజున మనం ఎంతమందిని ఆ రాజులు ఇచ్చేటువంటి ఆ బహుమానాలు కేసి, ఆ రాజులు ఇచ్చేటువంటి ఆ యొక్క దాని మీద ఆశ పెట్టుకుని దేవాది దేవుణ్ణి మర్చిపోయేటువంటి స్థాయిలోకి దిగజారే సేవకు ఎంతమంది ఉన్నారో, దిగజారే విశ్వాసం ఎంతమంది ఉన్నారో. అందుకే బైబుల్ చెప్తోంది రాజులను నమ్మకండి అని. అంటే నమ్మకండి అంటే నేను ఇందులో మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవాల్సింది ఏమి లేదు. అంటే వాళ్ళనే నమ్ముకోకండి అంటే దేవుడు చేయగలడు. అబ్రహాము నిమిత్తం రాజుల్నే గద్దించిన దేవుడు. విచిత్రం ఏంటంటే అబ్రహాం భార్య సారాయిని మరి ఆ అభిమేలే తీసుకుపోతాడు. తీసుకుపోగానే అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు, దేవా నా భార్యను ఆయన తీసుకుపోయాడని. ఎప్పుడైతే అబ్రహాం ప్రార్థన చేశాడో అభిమేలేకి ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క పిల్లల ఆ యొక్క స్త్రీల గర్భాలన్నీ దేవుడు మూసేశాడు. అప్పుడు అర్థమైంది అభిమేలకు రాజుకి కలలో దేవుడు మాట్లాడగానే అబ్రహాం ప్రవక్త అబ్రహాం ప్రార్థన చేస్తాడని. ఇప్పుడు ఏ రాజు అతని దగ్గరికి వచ్చాడు? ఎలీషా దగ్గర నయమాన్ వచ్చాడు. చూడండి ఎంత గొప్ప సంగతి జరుగుతుందో. అబ్రహాం దగ్గర సుదోమ రాజు వచ్చాడు. మన బైబిల్లో మనం చూస్తున్నాం దేవుళ్ళరా, ఇవన్నీ దేవుని బిడ్డలే. నయమాను ఎలీషా దగ్గరకు వచ్చాడు. రాజులను సైతం మన దగ్గర రప్పించే శక్తిమంతుడైన ప్రభు మనకు ఉన్నాడు. బెల్షజరు రాజు, దానియేలు పడవేసిన ఆ గుహ దగ్గరకు వచ్చి జీవంగల దేవుని సేవకుడైన దానియేలు, నువ్వు జీవించే ఉన్నావా అంటే, దేవా నా దేవుని దృష్టికి నేను నీతిమంతుడిగా కనబడ్డాను, భయభక్తులు వర్గాల వాడికి కనబడ్డాను, నమ్మకమైన వాడిగా కనబడ్డాను, కాబట్టి దేవుడు నన్ను కాపాడాడు అంటాడు. ఒక రాజు ఆశ్చర్యచకితుడు అయ్యేలాగా ఆ యొక్క దేవుని బిడ్డల్ని పైకి నిలబెట్టాడు. రాజులు సైతము ఆ దేవుని సేవకుల దగ్గర నిలబడ్డారు, ప్రార్థనలు అడిగారు, విశ్వాసంతో వారు మోకరిల్లారు. కారణం నమ్ముకున్నది ఎవరిని అంటే, ఆశ్రయించేది ఆ దేవుని బిడ్డలు ఎవరిని అంటే, దేవుణ్ణే తప్ప మనుషుల్ని కాదు అనే సంగతిని మనం సూక్ష్మంగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. నా ప్రియ దేవుళ్ళరా, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం నిశితమైన విధానంలో పరిశీలన చేస్తే కనుక మనం నమ్ముకోకూడదు ఎవరిని అంటే కనుక ఆ రాజుని నమ్ముకోకూడదు. ఇక యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచన భాగాన్ని మనం పరిశీలన చేస్తే కనుక అక్కడ ఎవరిని నమ్ముకోకూడదో కూడా చక్కగా చెప్తాడు. ఈ వచనం కూడా మీ అందరికీ సుపరిచితమైన వాక్యమే. ఎవరిని నమ్ముకోకూడదు, ఎవరి ఎందు ఆశ్రయం పెట్టాలి, ట్రస్ట్ నాట్, ఎవరి ఎందు మనం విశ్వాసం పెట్టుకోకూడదు అనే సంగతులు మనం బైబిల్ చూస్తే కనుక యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం, యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి
శరీరమును తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందు, నిర్జనమైన చవిటి భూమి యందు నివసించును. ఎవరు నమ్ముకోవద్దని చెప్తున్నాడు దేవుడు అంటే, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు. అసలు ఎవరిని మనం నమ్ముకోకూడదు అంటే నరులను నమ్ముకోకూడదు. ఒక్కోసారి మనుషులు నమ్ముతాం, దేవుని నమ్మం, దేవుని మీద విశ్వాసం ఉంచాం. నా సేవలో చాలామంది నాకు కనబడుతూ ఉంటారు. నా సేవా పరిచయంలో ఇన్ని సంవత్సరాలుగా, ఈ 33 సంవత్సరాలుగా అనేకమైన మంది వ్యక్తులు నాకు తారసపడ్డారు. అనేక మంది వ్యక్తుల్ని చూస్తూ వచ్చాను. నా సంఘాల్లో, నేను నడిపిస్తున్న సంఘాల్లో, నేను తిరిగే ప్రాంతాల్లో నాకు ఎదురుపడిన, నాకు దసూలైనటువంటి చాలామంది విశ్వాసులు నేను గమనించాను. వారు మనుషులేవో వారికి చేస్తారని చెప్పి దేవుణ్ణి, దేవుని నియమాన్ని, దేవుని వాక్యాన్ని కూడా పక్కన పెట్టి ఆ మనుషులను తనకు ఆధారంగా చేసుకుంటారు. వారి కులాన్ని ఆధారంగా చేసుకుంటారు. ఇంకా బాగా చెప్పాలంటే వారు సొంత వారిని ఆధారం చేసుకుని అవసరమైతే దేవుణ్ణి కూడా పక్కన పెడదామని ఆలోచన చేస్తారు. ఎంత విచారింపదగిన సంగతి, ఎంత ఆలోచించవలసిన సంగతి. ఈరోజున ఆలోచించండి, శరీరులను ఆధారం చేసుకుంటే, శరీరుల మీద మనం విశ్వాసం పెట్టుకుంటే, శరీరులనే మనం ఆధారంగా చేసుకుని మానవుల మీద మనం మనసు నిలుపుకుంటే, దేవుని మీద నుంచి మన హృదయాన్ని కనుక తొలగించుకుంటే, ఏంటంటారా, చాలామంది మనుషుల్ని నమ్మేసి దేవుడి మీద నుంచి హృదయాన్ని తొలగించేసుకుంటారు, దేవుడి మీద నుంచి హృదయాన్ని పక్కన పెట్టేసుకుంటారు. ఎంత శాపం దేవుని బిడ్డలారా. మనం మనుషుల్ని ఆశ్రయించి మన హృదయాన్ని దేవుడి మీద నుంచి తీసుకోకూడదు. దేవుణ్ణి మన మీద మన హృదయాన్ని పెట్టుకోవాలి. ఏ నరుడు ఏమీ చేయలేడు, ముక్కులో ఊపిరిన మానవుణ్ణి నమ్మద్దు అని బైబిల్ చెప్తూ ఉంటే, నరుల వలన ఏమీ కలగదు, వారు మంటిపాలవుతారు, వారి యొక్క స్థితిగతులు ఎంతో కాలం ఉండబడ్డారు. ఒక్కోసారి మనం మనిషిని నమ్ముకుంటాం, మనిషి మీద మనం మనిషి ఏదో చేస్తాడు అని ఆధారపడిపోతుంటాం. అసలు దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి అనేటువంటి ఆ మిషన్ మర్చిపోతాం, సన్నిధికి వెళ్ళాలి అనేది మర్చిపోతాం. లేకపోతే ఇంకా బాగా చెప్పాలంటే ఆలయాన్ని అవసరమైతే విడిచిపెడతాం, పెళ్ళిళ్ళ కొరకో, లేకపోతే ఏదైనా కార్యక్రమాల కొరకో. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టేవాళ్ళు, దేవుని సంఘాన్ని పక్కన పెట్టేవాళ్ళు, దేవుని సేవకుని పక్కన పెట్టేవాళ్ళు కోకొల్లలుగా ఉంటూ ఉన్న దినాల్లో మనం ఉంటున్నాం. ఈరోజు దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఎవరిని ఆశ్రయించకూడదో స్పష్టంగా దేవుడు తెలియచేస్తున్నాడు. మనం మనసులా తొలగించుకుంటే వాడు ఎడారిలో అరుహ వృక్షం వలె ఉంటాడు. అరుహ వృక్షం ఎడారిలో ఉంటుంది, అది ఎడారిలో ఉంది. అక్కడ నీటి సదుపాయం ఏమీ లేదు, అక్కడ నీరేమి ఉండదు. ఆ ఎడారిలో ఎక్కడ చూసినా ఆ ఇసుక తెన్నెలు తప్ప ఏమీ కనబడదు. దేవుణ్ణి ఆశ్రయించిన వాడు, మనుషుల్ని ఆశ్రయించేవాడు ఎడారిలో ఉన్న అరుహా చెట్టును పోలి ఉంటాడు. వాడు ఎడారిలో ఉన్నాడు, ఎడారిలో ఉండే అరుహా చెట్టు మేలు వచ్చినప్పుడు అది దానికి కనబడదు. ఎందుకంటే అంత ఎడారి కదండి, ఎడారి జీవితం. ఎడారి జీవితాన్ని ఆనందమయంగా మార్చగల దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడు లేనటువంటి ఆ ఎడారి ప్రాంతాన్ని నమ్ముకుని ఆ ఎడారిలో అరుహ వృక్షం వలె మిగిలిపోతారు. అది అడవిలో కాలిన నేలయందు, నిర్జలమైన చవిటి భూమి యందు నివసించును. నిర్జలము అంటే అక్కడ జలమేమీ లేదు, అక్కడ మేలేమి లేదు. ఆ జలము, ఆ జీవజలము యేసుక్రీస్తే. యేసుక్రీస్తు లేకుండా నీ జీవితంలో మనుషుల్నే నమ్ముకుంటే, మనుషులనే ఆశ్రయిస్తే, మనిషి మీద నీ గురి నిలుపుకుంటే, నీ అంత శాపగ్రస్తుడు, నా అంత శాపగ్రస్తుడు ఎవడో ఉండడు. ఎందుకంటే మనం నేను మనిషిని ఆశ్రయించిన నేను శాపగ్రస్తుని అవుతాను, నువ్వు మనిషిని ఆశ్రయించిన నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. మన ఆశ్రయమంతా మన దేవాది దేవుడై ఉన్నాడు. మన ఆశ్రయమంతా ఆయన మీద నిలుపుకోవలసిన వారమేనో. ఈ మాట మనం గమనించాలి. యెహోవా నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయంగా ఉండను. వాడు ఎలా ఉంటాడు, నీటి కాలువల యోరన్నటువంటి చెట్టులాగా ఉంటాడు. వాడు వేళ్ళు కిందకి తన్నుతాయి, చెట్టు వాడికి వెట్ట కలిగినా దానికి భయపడ్డో. ఎందుకంటే వాడు నీటి యందు, ఆ నీటి ఓరల యందు నాటపడ్డాడు. ఇంకా ఆకు పచ్చగా ఉంటుంది, తన కాలంలో కాస్తాడు ఫలాలు. ఇప్పుడు ఎవరిని నమ్ముకోకూడదో కూడా దేవుని వాక్యం స్పష్టమైన రీతిలో చెప్తూ ఉంది. మొదటిగా మనం రాజుల్ని, నాయకుల్ని మాత్రమే నమ్ముకుని దేవుని విడిచిపెట్టకూడదు. దేవుణ్ణి నమ్ముకుని దేవుని పక్షంగా నాయకులు చేస్తారని నమ్మితే దేవుడు ఏదైనా చేస్తాడు. దేవుణ్ణి దేవుడి మీద విశ్వాసం ఉంచి దేవుడు మనుషుల్ని ప్రేరేపించి ఏదైనా చేస్తాడు అనుకుంటే అది జరుగుతుంది. అంతేగాని దేవుడు చేయడు మనిషే చేస్తాడు అని దేవుణ్ణి విడిచిపెట్టి మనిషి వెనకాల తిరిగితే లాభం లేదు అనే సంగతి మీకు తెలియజేస్తా ఉన్నారు.
ఇక మూడవదిగా మనం దేన్ని నమ్ముకోకూడదో లేఖన భాగాల్లో ఏం చెబుతుందో కూడా మనం ఆలోచించి మనం అవగతం చేసుకోవాలి. 49వ కీర్తన ఈ యొక్క కీర్తనలో కూడా ఎవరిని నమ్మకూడదో, ఎవరిని నమ్మితే మనకు మరి ఉపయోగం ఉండదో అది కూడా చెప్తాడు. 6-7 వచనాలు ఎవడనూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొను వారికి నేనేలా భయపడవలదు, నేనెందుకు భయపడతాను. అలాగే లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 11వ వచన భాగాన్ని కూడా చదువుతాను, ఒకసారి వినాలని కోరుతున్నారు. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 16th chapter. ఇది ఒక అద్భుతమైన అధ్యాయం. ఈ 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు మనకు కనబడతాడు. ఆ ధనవంతుడు తాను ధనవంతుడుగా ఉంటూ ఊదారంగు వస్త్రాలు ధరించుకుని ఎంతో మరి గొప్ప స్టేటస్లో ఒక స్థాయిలో ఉంటాడు. చివరికి అతను నరకానికి పోతాడు. చాలామంది డబ్బును నమ్ముకుంటారు. డబ్బును నమ్ముకున్నంతగా దేవుణ్ణి నమ్మరు. కొంతమంది మనుషులు నమ్ముతారు, కొంతమంది నాయకులు నమ్ముతారు, కొంతమంది డబ్బును నమ్ముకుంటారు. ధన విస్తారతను బట్టి తమను తాము పొగుడుకుంటారు. అవునండి, నీ దగ్గర డబ్బులు ఉంటే, నీ దగ్గర డబ్బులతో నువ్వు సాగుతూ ఉంటే, ధనమే ప్రాపకమని నమ్ముకుంటే నీ జీవితంలో వచ్చే ఆశీర్వాదం కన్నా శాపం ఉంటుంది. కరోనా మనకి చాలా పాఠాలు నేర్పింది ప్రపంచానికి. ప్రపంచంలో ధనవంతులు, సామంతులు, సామాన్యులు, మరి ఘనత కలిగిన వారు, ఘనహీనులు, గొప్ప ఉద్యోగాలు చేసేవారు, నర్సెస్, డాక్టర్స్, అధికారులు, ప్రధానులు సైతం కూడా కరోనా చేత విలవెల్లాడిపోయారు. ప్రపంచానికి ఒకటి అర్థమైంది, ఈ లోకంలో కరోనా వచ్చిన తరువాత, కరోనా రాకముందు అని మనం ఆలోచన చేస్తే, కరోనా రాకముందు ప్రజలు ఇష్టం వచ్చినట్టుగా జీవించారు. కరోనా వచ్చిన తర్వాత లైఫ్ అనేది, జీవితం అనేది ఎంత చిన్నదో అర్థమైంది. నేను ఒకసారి ఒక ప్రైవేటు ఛానల్లో ప్రసారమైన ఒక వార్త నా హృదయాన్ని కలిసివేసింది. ఒక హాస్పిటల్లో చేరినటువంటి ఒక ఆయన తన కరోనా నుంచి తనకు స్వస్థత కావాలని చెప్పి డాక్టర్ని ఆశ్రయిస్తాడు. డాక్టర్లు డబ్బులు ఇచ్చి నన్ను బ్రతికించండి అని బ్రతిమలాడతాడు. అతను చివరి క్షణాల్లో వచ్చి చనిపోతాడు. అతను చనిపోకముందు తన ఫ్రెండ్కు చెప్తాడు, నేను చనిపోయిన తర్వాత నా ఆస్తి అంతా కూడా కరెన్సీగా మార్చి ఆ డబ్బులంతా ఆ పట్టణంలో పైకి చల్లివేయని చెప్తాడు. ఆ పైకి చల్లివేయబడిన డబ్బుని ప్రజలందరూ ఏరుకుంటారు. ఓ సందేశం మనకు లభిస్తూ ఉంది, డబ్బు మనల్ని కాపాడలేదు, ధనం బట్టి మనం అతిశయించడానికి కూడా వీల్లేదు. డబ్బు మనకుంటే ఆ డబ్బుల వలన మనకు జీవం రాదు. ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికేమి లాభము? ఈ లోకంలో మనిషి డబ్బును సంపాదించుకుంటే కనుక, డబ్బును కనుక కూర్చుకుంటే కనుక, డబ్బును కూర్చుకుని వాడు జీవించడం వలన వాడికి ఎటువంటి లాభం కలుగుతుంది? అంటే డబ్బు వలన మనిషికి లాభం లేదు, డబ్బును ఆశ్రయించడం వల్ల ఉపయోగం లేదు, ధనము మన ప్రాణాన్ని కాపాడలేదు, కరెన్సీ నోట్లు కట్టలు మన ప్రాణాన్ని కాపాడలేదు, మనం కొన్న ఆస్తి పాస్తులు, పొలాలు, పుట్రలు మనల్ని కాపాడలేవు. మనల్ని కాపాడగలిగింది ఎవరు అంటే దేవుడు ఒక్కడే. దేవుణ్ణి కాకుండా డబ్బునే ఆశ్రయించి ధనమే ప్రాపకమని. ఇంకా బాగా చెప్పాలంటే డబ్బున్నోళ్ళకే అందరూ చుట్టాలైపోతారు. దరిద్రుడికి ఎవరు ఉండరు. డబ్బున్నవాడు ఎంత హీనుడైనా, ఎంత మరి పనికిమాలిన పనులు చేసినా, పాపిస్టి పనులు చేసినా, వ్యభిచార పనులు చేసినా, వాడు ఎంత దరిద్రంగా జీవించినా వాడు చేసే పనులన్నీ కూడా గొప్పగా చెప్పుకుంటారు. వాడు చేసిన పాపాన్ని కూడా మంచిగా పొగుడుతారు. మరి ఈ లోకంలో ఆలోచన చేయండి, డబ్బు మనల్ని కాపాడేది? డబ్బు పరలోకం చేరుస్తుందా? యేసుప్రభు చాలా స్పష్టంగా చెప్తాడు, మీరు ఈ లోకంలో ధనము సమకూర్చుకోవద్దు, ఇక్కడ చీమటి ఉంటుంది, ఇక్కడ దొంగలు కన్నం వేస్తారు, కాబట్టి మీ ధనం పరలోకంలో కూర్చుకోండి అన్నాడు. కానీ మరి మనకే డబ్బు మీద వెంపర్లాట, డబ్బు సంపాదించాలి అని ఒక కోరిక, డబ్బు సంపాదించాలి అని ఒక తహత, ఎంత దారుణం దేవుడు బిడ్డలారా. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే కనుక, డబ్బునే పాపకము నమ్ముకుని ధనం మీదే ఆశ్రయం నిలుపుకుంటే కనుక అది నీకు ప్రమాదం అని చెప్పే సందేశం ఇదిగో నా దగ్గర ఉంది. కాబట్టి నేను చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యాన్ని నీకు తెలియచేస్తా ఉన్నాను. మనందరం నమ్మాల్సింది డబ్బుని కాదు. కొంతమంది ఆ డబ్బులు తీసుకుని కళ్ళ కత్తుకుని నమస్కారం చేస్తూ ఉంటారు, లక్ష్మి అంటారు. తప్పేం కాదండి, డబ్బుని పొదుపుగా వాడుకోవడం తప్పేం కాదు, డబ్బుని నిర్లక్ష్యంగా వాడుకోకూడదు. డబ్బుని మనం సంపాదించడం, సంపాదించడంతో బ్రతకడం తప్పేం కాదు. ఆదాయానికి మించి, అవసరానికి మించి,
లేకపోతే మురిగిపోయేలాగా అన్యాయం, ఉద్యోగంలో లంచాలు తీసుకుంటా లంచాలు తీసుకుంటా బల్ల కింద సంపాదనకు అలవాటు పడి లంచగొండిగా వడ్డీ వ్యాపారాలు చేస్తా. దేవుని నమ్మిన బిడ్డలు వడ్డీ వ్యాపారం చేయకూడదు, వడ్డీకి సొమ్ము ఇవ్వకూడదు. కానీ రోజున చాలామంది వడ్డీ వ్యాపారం చేస్తారు, లంచాలు ఇస్తారు, లంచాలు తీసుకుంటారు. ఎంత దారుణం నిర్మిడరా, డబ్బు సంపాదించాలన్న వెంపర్లాట్లో ఆరోగ్యాన్ని పాడు చేసుకునేవారు చాలామంది ఉంటారు. డబ్బు సంపాదించుకోవడం వల్ల ఒక మనిషి ఆత్మ పరలోకం వెళ్తుందా లేదు అనే సంగతి మనకు బైబుల్ చాలా స్పష్టంగా సాక్ష్యం చెప్తుంది. కాబట్టి ఎవరిని ఆశ్రయించకూడదు అంటే కనుక డబ్బుని ఆశ్రయించకూడదు అని చాలా స్పష్టంగా దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. ఓకే, ఇప్పుడు మనం దేన్ని నమ్మకూడదో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మొదటిగా రాజుని నమ్మొద్దు అని బైబిల్ చెప్తోంది. రెండవదిగా మనుషుని నమ్ముకోవద్దు అని చెప్తోంది. మూడవదిగా ఇక డబ్బును నమ్ముకోకూడదు అని బైబిల్ చెప్తోంది. నాలుగవదిగా 44వ కీర్తనలో దేన్ని నమ్ముకోకూడదో కూడా చాలా స్పష్టంగా దేవుని వాక్యం మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. 44వ కీర్తనలో 6వ చరణంలో రాయబడుతుంది. 44వ కీర్తన 6వ చరణం చాలా మంచి వచనం. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తి నన్ను రక్షింపదో. ఐ ట్రస్ట్ నాట్ ఏ వెపన్, వెపన్స్ని నేను నమ్ముకోను. ఒకవేళ వెపన్స్ని నేను నమ్ముకుంటే, ఆయుధాలను నమ్ముకుంటే, ఆయుధం నన్ను కాపాడుతుంది అనుకుంటే లాభం లేదు. లేఖనం ఏం చెప్తుంది తెలుసా దీని బిడ్డరా? ఇదిగో యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుడు పట్టణాన్ని కాపాడకపోతే ఒక మనిషి పట్టణాన్ని కాపాడగలడా? ఇస్రాయేల్ దేశం మీదకి చాలామంది యుద్ధానికి దండెత్తుకొచ్చారు. సుమారు 6-7 దేశాలు అనుకుంటా ఇజ్రాయెల్ దేశాన్ని మొత్తం మ్యాప్లోని తీసేయాలనుకున్నారు, ఇజ్రాయెల్ దేశాన్ని మొత్తం కైవసం చేసుకుందాం అనుకున్నారు. ఇస్రాయేలు ప్రజల పక్షంగా పోరాడేది దేవుడే. నాటి దావీదు ఏం చెప్పాడు? యుద్ధం యెహోవాది అన్నాడు. నేను కత్తి చేత కర్ర చేత రాన్రా బాబు, నేను కత్తిని నమ్ముకోను, డాలు నమ్ముకోను, లేకపోతే దేన్నో నేను నమ్ముకోను. నేను నమ్ముకునేది ఎవరిని అంటే ఆ దేవాది దేవుణ్ణి నమ్ముకుంటాను. యుద్ధం చేసేది దేవుడే, దేవుని పక్షంగా వ్యాజ్యమాడే దేవుడే. అన్ని దేశాలు వచ్చి ఇస్రాయేల్ దేశం మీద పడితే ఇస్రాయేల్ దేశాన్ని షేక్ చేయలేకపోయాయి. కారణం, ఇస్రాయేల్ దేశాన్ని కాపాడేది, ఇస్రాయేల్ దేశానికి వెపన్గా నిలబడేది దేవాది దేవుడే. ఒకవేళ గొలియాతుకు ఎదురుకుండా తన పెద్ద దోణి వంటి ఈట లాంటి ఒక పెద్ద ఈట ఉన్నా, పెద్ద డాలు ఉన్నా, పెద్ద శరీరం ఉన్నా, మనం ఆధారపడవలసింది వెపన్స్ మీద కాదు. మనం వెపన్స్ మీద ఆధారపడేవాళ్ళం కాదు, వెపన్స్ మీద ఆధారపడే వాళ్ళం కాదు. ఎవరి మీద ఆధారపడేవాళ్ళం? యేసు అన్నాడు పైతృతో, నీ కత్తిని వరలో పెట్టు, కత్తి పట్టుకున్న వాడు కత్తి చేతనే పోతాడు. యేసు ప్రభు యొక్క కాన్సెప్ట్ ఏంటి? నమ్మవలసింది దేవుణ్ణి, నమ్మవలసింది దేవుణ్ణి. దేవుణ్ణి కనుక మనం నమ్మితే కనుక ఏ వెపన్, అందుకనే బైబుల్ చెప్తోంది నీకు విరోధముగా రూపించబడిన ఏ విధ ఆయుధము వర్ధిల్లదు అని లేఖనాలు చెప్తుంది. అంటే మనకు విరోధంగా పోరాడే ఆయుధాలు ఏమైనా మన మీదకు వస్తే అవి మన మీద ఏమాత్రం పనిచేయవు. ఎందుకు పనిచేయవు అంటే ఆ దేవాది దేవుడు నీ పక్షాన నా పక్షాన ఉంటాడు కాబట్టి, ఆ దేవాది దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు కాబట్టి. గిద్యోను విషయంలో మనం చూసాం, గిద్యోను యుద్ధానికి పోయినప్పుడు మిద్యానీయుల మీదకి అతను తీసుకుపోయింది ఏంటి? ఓ కొండ, ఓ దీపం. ఈ కొండ దీపముతో లేకపోతే బోరతో శత్రువుల్ని జయించగలుగుతారా? అవునండి, వారి వెపన్స్, అది వెపన్స్ కాదు. ఎవరైనా యుద్ధానికి వెళ్తుంటే కొండ పట్టుకెళ్తుంటే ఎవరైనా చూసేవాడికి ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది, ఆ దీపం పట్టుకెళ్తుంటే కాగడ పట్టుకెళ్తుంటే యుద్ధానికి వెళ్ళేవాడికి కాగడ కనపడకూడదు. అంటే కనుక కాగడ కనపడితే ఆ బాణాలతో కూడా చంపేస్తారు. కాగడ బోర కనబడకూడదు, ఇవేమీ కనబడకూడదు, ఇవి యుద్ధానికి పనికొచ్చే ఆయుధాలు కావు. మరి గిద్యోనికి దేవుడు చెప్పింది ఏంటి? నువ్వు ఆ కుండ పట్టుకెళ్ళు, ఆ దీపం పట్టుకెళ్ళు అని. వాటితోనే దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు యుద్ధాన్ని ఇచ్చాడు. వాళ్ళ దగ్గర ఈట్లు ఉండొచ్చు, వారి దగ్గర శక్తి సామర్థ్యాలు ఉండొచ్చు, నో, వారు ఎదురుగుండా ఉన్న శత్రువు ఎంత గొప్పవాడైనా ఎంత బలమైన వాడైనా బైబిల్ చెప్తోంది శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే, మై స్పిరిట్, నా ఆత్మ చేత సమస్తం జరుగుతుందని చెప్పాడు. దేవుని బిడ్డల విరోధంగా నిలబడే ఏ ఆయుధం వర్తిల్లదని చెప్పే దేవుడు వెపన్స్ నమ్ముకోమని చెప్పట్లా, వెపన్స్ మీద ఆధారపడమని చెప్పట్లా. మన వెపన్ దేవుడే. అందుకే మనకు కావాల్సిన వెపన్ ఒకటేనండి, ప్రార్థన అనే ఆయుధం కావాలి. ప్రార్థన ఆయుధంతో పట్టుకోవాలి,
వాక్యమనే ఖడ్గం పట్టుకోవాలి. ప్రార్థన ఆయుధం వాక్య ఖడ్గం, విశ్వాస డాలు పట్టుకోవాలి. దేవుని ప్రజలు దేవుని కొరకు కార్యోన్ముఖులై యుద్ధోన్ముఖులై దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగపడాలి. అట్లా చేయవలసిన వాళ్ళమే కానీ ఇక్కడ బైబుల్ చెప్తున్న సత్యం ఏమిటంటే వెపన్స్ నమ్ముకోవద్దు అని చెప్తుంది. అంటే వెపన్స్ మీద మనం విశ్వాసం పెట్టుకోకూడదు, వెపన్స్ని మనం నమ్ముకోకూడదు అని లేఖనం స్పష్టంగా చెప్తోంది. చూసారా నమ్ముకున్న విషయాలు ఏమన్నా చూసారా? అసలు దేవుణ్ణి నమ్మవలసిన దేవుని బిడ్డలు వెపన్స్ మీద ఆధారపడితే ఎట్లాగా, వెపన్సే వాళ్ళని కాపాడుతాయి అనుకుంటే ఎలాగా? నా కత్తి నన్ను రక్షించదు, నా వింటిని నేను నమ్ముకోను, నా విల్లు కాదు నన్ను రక్షించేది, నా కత్తి కాదు నన్ను రక్షించేది, రక్షించువాడు దేవుడే, నన్ను నా ప్రాణం రక్షించేవాడు. ఆ ఫిలిప్పి చెరసాలలో గొప్ప భూకంపం కలిగింది. వాళ్ళు పాటలతో ప్రార్థించిన తర్వాత పెద్ద భూకంపం కలిగింది. చెరసాల మరి భయంకరంగా కదిలిపోయింది. ఖైదీల సంఖ్యలు తెగిపోయి చెరసాల నాయకుడు కత్తి తీసుకొని తను చంపుకోబోతున్నాడు. వాడి వెపన్ అంతకు ఉపయోగపడుతుంది. చూసారా మనల్ని మనం చంపుకోవడానికి వెపన్. ఏదో ఒక కానిస్టేబుల్ తన యొక్క జీవితంలో ఏదో మరి సమస్య ఏర్పడిందని చెప్పి తన పిస్తోల్ తీసుకుని తననే తను కాల్చుకుని చచ్చిపోయాడు. చూసారా వింటిని నమ్ముకునేవాడు వెపన్స్ని నమ్ముకునేవాడు ఎట్లా ఉంటాడు? వెపన్స్ని కాదు నా నమ్ముకోవలసింది, దేవుని నమ్మాలి. నేను ఆఖరిగా ఎవరిని నమ్ముకోకూడదో మరొక మాట చెప్పి నేను ఈ యొక్క వాక్యాన్ని క్లోజ్ చేస్తాను. చూడండి యిర్మీయా గ్రంథం 48వ అధ్యాయంలో చాలా అద్భుతమైన మాట. కొంతమంది వారి క్రియలను వారు నమ్ముకుంటారు. చూడండి నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకుంటే. ఒక్కొక్కసారి మన క్రియలు మన వర్క్స్ మన ప్రార్థన పరులమని విశ్వాసంగా ఉంటామని చాలా భక్తిగా ఉంటామని మన భక్తినేదో మనం నమ్మేసుకుంటాం. అసలు మన భక్తిని మన ప్రార్థనని మనం నమ్మడం కాదు, దేవుణ్ణి నమ్మాలి. మన భక్తి బట్టి మన ప్రార్థన బట్టి కాదు దేవుడు రక్షించేది, మన విశ్వాసాన్ని బట్టి మనం రక్షిస్తాడు. మనం దేవుడి మీద నిలుపుకున్న అచంచలమైన ఆ యొక్క శక్తిని బట్టి మనం దాన్ని దేవుడు కాపాడుతాడు. ఎవరిని నమ్ముకోకూడదు చాలా స్పష్టంగా రీతిలో మీకు చెప్పాను. మొదటిగా రాజును నమ్ముకోకూడదు, రెండవదిగా మనుషులు నమ్ముకోకూడదు, మూడవదిగా ధనమును నమ్ముకోకూడదు, నాలుగవదిగా వెపన్స్ నమ్ముకోకూడదు, ఐదవదిగా మన క్రియలను మనం నమ్ముకుంటే మన భక్తిని మనం నమ్ముకుంటే ఆ పరిశీలన మనం ఇలా ప్రార్థన చేస్తాం. నేను వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటున్నాను, సూపులో పుదీనాలు దశంభాగం ఇస్తున్నాను, మానవ చర్చికి వెళ్తాను, గుడికి వెళ్తాను, శుక్రవారం ఉపవాసం ఉంటాను, శనివారం ఉపవాసం ఉంటాను. ఇవన్నీ చెత్త. దేవుణ్ణి మందు విశ్వాసం తప్ప ఈ క్రియలు మనల్ని కాపాడలేవు. కాబట్టి దేవుణ్ణి నమ్ముదాం. ప్రార్థన. మాకు మిక్కిలి ప్రియుడైన మా యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా ఎవరిని నమ్మకూడదు అనే సంగతులను చాలా స్పష్టమైన రీతిలో మాతో మాట్లాడి ఉన్నారు. విత్తడైన వాక్యం నిరంతరంగా ఫలింపచేయండి. ఎవరైతే ఈ కార్యక్రమాలను చూస్తున్నారో వీక్షిస్తున్నారో వీక్షకులైన వారందరినీ ముట్టి స్వస్థపరచండి. ముఖ్యంగా అనారోగ్యం కలిగిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారి శరీరాల మీద మీరు చేయించండి ప్రభువా. వారిని ముట్టి స్వస్థపరచమని, ఆరోగ్యము బలముతో నింపమని ప్రభువా. చూచే వారందరికీ మీ దీవెన దయచేయమని, మా ఆయన ఈ కార్యక్రమాలు ఇంకా అనేక మందికి చేరువుగా మారడానికి సహాయం చేయమని యేసు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మా అడ్రస్ డాక్టర్ ఎడివి ప్రసాద్, రక్షణ వార్త, డోర్ నెంబర్ 15-2-3/4, పిల్లకాలువ, కొప్పనీడివారి వీధి, నర్సాపురం, 534-275, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నెంబర్ 9490-349694, ల్యాండ్ నెంబర్ 0881427-3333.